చాలా బాగుందండి పేద ప్రజలకు ఉన్నత వర్గాలకు బాగలేదు పేద ప్రజలందరికీ బాగుంది ఇప్పుడు కరోనా ప్రారంభమైన దబలో కొద్ది కేసులు ఉన్నప్పుడే ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు గారు ఎన్నికల ఉద్దు ఇప్పుడు పెట్టడానికి వీల్లేదని చెప్పి రద్దు చేశారు ఇప్పుడు ఇప్పుడు తీవ్రంగా ఉండి జరిగింది కొద్దిగా లైట్ గా తగ్గింది అయినా కూడా వందల వేల కేసులు దేశమంతా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదు వైసీపీ పార్టీ గెలుస్తుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు విపరీతంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి ప్రజలందరికీ మెయిల్ చేశారు కాబట్టి వైసీపీ పార్టీకి ప్రభుత్వంకు మద్దతుగా ప్రజలు వస్తారని మా విశ్వాసం అసలు అభ్యర్థిలే దొరకరు అలకండి ఈసారి నిలబడే అభ్యర్థిలే దొరకరు టీడీపీకి లేదా పార్టీ బాగా వీక్ అయిపోయి అనగబడిపోయింది అధికారం ఉంటేనే చంద్రబాబు తీర్చుకు అధికారం లేకపోతే అతను ప్రజల్లోకి వచ్చి ఎవరకు స్టేట్మెంట్లు ఇస్తూ నాలుగు గోడల మధ్య ఉంటాడు తప్ప ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసేటువంటి సందర్భాలు ఇప్పటికి లేవు లోకేష్ గారే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన వల్ల ఏమైంది ఆయనే సొంతంగా ఓడిపోయాడు కదా ఆయనే పార్టీ నిర్మాణం చేస్తాడు పార్టీని ఏం డెవలప్ చేస్తాడు కరెక్టే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు అన్నీ కట్టి అది ఒక వ్యాపార సంస్థ కానీ విద్యావేత్త సంస్థ కానీ ఒక పేదవాడికి కూడా ఆ కాలేజీలో సీటు దొరకదు జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది ఇప్పుడు కరెక్ట్ కాదు కరోనా ఉంది కదా ఇప్పుడు కరెక్ట్ కాదు లోకల్ ఎలక్షన్ పెట్టడం ఇప్పుడు కరెక్ట్ కాదు వైసీపీ ప్రభుత్వమే గెలుస్తుంది 100% టీడీపీ ఏముంది గెలవడానికి వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీ మంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని అందరూ ప్రతి వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా వైసీపీకే ఓటేస్తారు ఇప్పట్లో రాదు ఇంకా 25 ఇయర్స్ దాకా అధికారంలోకి రాదు ఎవరు చేసినా రాదు ఇంకా టీడీపీ అధికారంలోకి ఇంకా లోకేష్ వాళ్ళ కాదు లోకేష్ గారు సరిగ్గా మాట్లాడనే తెలియదు లోకేష్ గారు ఏం చేస్తారు పార్టీని అధికారంలోకి 100% కరెక్టే మరి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించేసుకొని చేస్తే మరి గవర్నమెంట్ ఇదివరకున్న గవర్నమెంట్ అంటే వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమనలేదు ఈసారి గౌతమ్ ఈ గీతం కాలేజీ పొలాలు అన్ని ఆక్రమించేసుకొని వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి అది కరెక్టే చేసింది గవర్నమెంట్ చేసింది కరెక్టే 100% కరెక్ట్ కాదు ఈ కరోనా టైంలో లోకేష్ గారు యాత్రలు చేయడం ఎలా కరెక్ట్ అవుద్ది నిన్న ట్రాక్టర్ మీద ఎక్కించుకున్నారు 20 మందిని ఎక్కించుకున్నాడు కరోనా టైంలో అందుకే కేసు కూడా బుక్ చేశారు గవర్నమెంట్ అది కరెక్ట్ కాదు జగన్ గారి పాలన ఎలా ఉందండి ఏం చెప్తామో కొంత అలాగుందో కొంత అలాగుంది ఏం చెప్పలేము ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి